Cause I just wanna go, go, go to the deep end. I just wanna. సో గైస్ చాలా మంది ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఈరోజు రేపు ఎల్లుండి కూడా మనకి తుఫాన్ అనేది ఏపీలో ఉంటుంది కదా. సో దాని ప్రభావంతో ఏపీలో ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. వీడియోలో ఆ డౌట్ని క్లియర్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేస్తాను. సో ప్రెజెంట్ చూసుకున్నట్టయితే తుఫాన్ అనేది ఈరోజు అయ్యింది అండ్ రేపు సగం వరకే ఉంటుంది, ఎల్లుండి కూడా ఉండదంట. ఒకవేళ ఉన్నా సరే ఎగ్జామ్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే డెఫినెట్గా 99% ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ కావు. ఎందుకంటే మెయిన్గా చెప్పాలంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ఆ జేఈ మెయిన్స్కి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు కనుక పోస్ట్పోన్ చేసినట్టయితే. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి డెఫినెట్గా 99% మీకు రేపు తుఫాన్ ఉన్నా సరే మీరు వర్షంతోనైనా ఈరోజు అట్లానే ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి ఛాన్సెస్ కూడా ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్కి అయితే మాత్రం లేదు. చాలామంది ఏంటంటే రెయిన్ ఎలా ఉంది కదా ఎగ్జామ్స్ ఎలాగైనా పోస్ట్పోన్ అవుతాయని, అంటే ఒక రెండు రోజులు పోస్ట్పోన్ అవుతే మనకు టైం ఉంటుంది కదా అని నెగ్లెక్ట్ చేసి 99% కూడా దానికి ఎటువంటి ఛాన్స్ కూడా లేదు. ప్రస్తుతానికి కూడా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు, రాదు కూడా. ఏమో మీ అదృష్టవశాత్తు 1% వస్తే రావచ్చు, బట్ రాదు. ఎందుకంటే అక్కడ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ క్రాష్ అయ్యి ఇంటర్ ఎగ్జామ్స్ ఆపలేరు. అలాగని జేఈ మెయిన్స్ అనేది నేషనల్ ఎగ్జామ్ కాబట్టి దాన్ని కూడా ఆపే ఛాన్స్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్ అనేవి యాజ్ పర్ షెడ్యూల్ అనేవి జరుగుతాయి. ఈ తుఫాన్ కానీ ఏమీ కూడా మరీ హెవీ రెయిన్ అయినా సరే కూడా మ్యాక్సిమం మీకు కండక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. చెప్పే కదా దాని రీజన్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 50% మార్క్స్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ చేసి ఉంచాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు చేశాను.